న్యూస్కి స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను జిల్లా నోడల్ అధికారి సిసోడియా పరిశీలన చేశారు. శ్రీకాళహస్తిలో కరోనా నివారణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశమై కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం కరోనా వచ్చిన ప్రాంతాల్లో పర్యటించి రెడ్ జోన్ పరిధిలో తీసుకుంటున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలన చేశారు. అనంతరం పట్టణ సమీపంలో టూరిజం కేంద్రాల్లో ఉన్న క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో ఉన్న 70 మంది పరిస్థితిపై ఆరా తీశారు. వారికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తహసీల్దార్ జరీనా బేగం, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఏఎస్పీ అనిల్ బాబు, డిఎస్పీ నాగేంద్రుడు తదితరుల అధికారులు పాల్గొన్నారు. మన శ్రీకాళహస్తి పట్టణానికి మన డిస్ట్రిక్ట్ కోవిడ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సుశోదయ గారు విజిట్ చేశారు. విజిట్ చేసి మన కోవిడ్ 19 పైన మన మున్సిపాలిటీ అండ్ అలాగే ఇతర డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యలను, అలాగే టౌన్ నుండి మన డిస్ఇన్ఫెక్షన్ కానీ ఈ పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాలను అలాగే క్వారంటైన్ సెంటర్లు దర్శించడం జరిగింది. ఇంకా మెరుగుపరచులకు కావాల్సిన సూచనలు తెలియజేయడం జరిగింది. కంటైనర్లు ఎన్ని మంది ఒకసారి ఇప్పుడు మనకి సార్ మొత్తం ఇన్స్ట్రక్షన్ అంటే యాక్చువల్గా సార్ సంతృప్తిగా ఉన్నారనిపించింది. సార్ అయితే మనకి ప్రత్యేక సూచనలు ఏమైనా చేశారు? సూచనలు అంటే అదే వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ 28 డేస్లో అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళని కానీ అలాగే ఫారెన్ రిటర్న్ నుంచి 28 డేస్ని కంప్లీట్ చేయమని చెప్పారు. ఏమైనా సింప్టమ్స్ కానీ మీకు అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని హెల్త్ చెక్ కంప్లీట్ చేస్తారు.